బ్రోకర్ లైఫ్ చాలా షార్ట్, అందుకే ప్రతి పనికి ఓ షార్ట్ కట్ కావాలి. అప్పుడే అవసరం అవుతాడు ఈ బ్రోకర్. అవునయ్యా, ఇతని ద్వారా నీ పని తొందరగా అయిపోతుంది, లేకపోతే నీ ఫైల్ ఇక్కడే ఉంటుంది సంవత్సరం పాటు. ఈ ఫైల్ చూడు, ఇలా వచ్చిందా, అలా ఎగిరిపోతుంది. ఉంటాను సార్. షార్ట్ కట్. హాయ్ నానా, నాకు ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ వచ్చింది. గుడ్ న్యూస్ రా. ఇన్నాళ్ళు ఇష్టం లేకపోయినా నానా అవస్థలు పడుతూ ల్యాండ్ ఆర్డర్లో పనిచేశావు. నిజమే, రోజు నేరస్తుల మధ్య సవాల్ మధ్య నీ ఉద్యోగంలో నువ్వు పడుతున్న ఇబ్బంది చూసి ట్రాన్స్ఫర్ చేస్తే 108 కొబ్బరికాయలు కొడతానని ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను రా. ఇంతకీ ఏ డిపార్ట్మెంట్ రా? యాంటీ కరప్షన్ బ్యూరో నాన్న. అమ్మయ్యా, ఇంటి మీద తీసుకున్న 30 లక్షల అప్పు తీరిపోతుంది. పాపం బాస్ కి గంటలో 4 సార్లు టెన్షన్ వస్తే పిస్టన్ యాక్టివేట్ అయిపోతుంది. ఇలా గ్యాప్ లేకుండా వెళ్ళక తప్పట్లేదు. మరి 200 కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోతే టెన్షన్ కాక మరేంటి? ఇప్పటికే 10 కోట్ల దాకా అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టారు. మధ్యలో జాయింట్ సెక్రటరీ సంతకం పెట్టకుండా ఆపి కూర్చుంటాడని మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదుగా. సరైన చేతిలో పడితేనే ఈ పని అవుతుంది. ఏంటి అవుతుందా? అతను సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాడా? లేదు సార్, కానీ ఇలాంటి డీల్స్ ఆల్రెడీ చేసే అతన్ని పిలిపించాం. రండి చిన్న. ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా సార్? ఈయన గురించి మీకు చెప్పింది. నమస్కారం సార్. ఏం చేద్దామో చెప్పండి. ఏం లేదండి, ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మీకు రావాలంటే ఆ వింగ్ లో జాయింట్ సెక్రటరీ కాస్త చేదెడిపితే ఈ పని అయిపోయినట్టే. మళ్ళీ మొదలుకొచ్చావు. ఏమయ్యా, ఇతనికి విషయం చెప్పలేదా? నువ్వు చెప్పినట్టే పెద్ద మొత్తాలు ఆఫర్ చేశాం, పెద్ద పెద్ద వాళ్లతో రికమెండ్ చేయించాం. అయితే కష్టం అండి. ఆగండి ఆగండి, మీరు ఏం టెన్షన్ పడకండి. ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూని ఈజీగా ట్యాకిల్ చేసే కెపాసిటీ మార్కెట్ లో మా బాస్ ఒక్కడికే ఉంది. ఆయన తలుసుకున్నాడు అనుకోండి, మీ పని అయిపోయినట్టే. అయితే నీ వల్ల కాదా? నేను ఓన్లీ చిన్న బుక్స్ హ్యాండిల్ చేస్తానండి, పెద్ద బుక్స్ అన్ని ఆయనే. బుక్స్ ఏంటి? అదేనండి, బుక్ అంటే లక్ష, పెద్ద బుక్ అంటే కోటి. అది హ్యాండిల్ చేయాలంటే మా బాసే హ్యాండిల్ చేయాలి. ఆయన ఎవరు? గణపతి. దర్శనానికి చాలా టైం పడుతుంది అనిపించింది. దక్షిణిస్తే దేవుడి దర్శనానికి కూడా షార్ట్ కట్ ఉంది. ధర్మార్థ కామ మోక్షం చతుర్విధా ఫల పురుషా సిద్ధ్యర్థం మనోభీష్టా ఫల సిద్ధిరస్తుం సహస్ర శీర్షా పురుష సహస్ర. దేవుణ్ణి ఏం కోరుకున్నారు సిద్ధు? ఏం కోరుకోలేదు. చదువుకుంటే మార్కులు వస్తాయి గానీ దండం పెడితే మార్కులు వస్తాయా? సరే గాని ఈ 10 రూపాయలు హుండీలో వేసి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకో. ఏంటి, దేవుడికి లంచమా? నేను ఇవ్వను. అందుకే ఇవ్వను. అంత వద్దు, వాడు నీ కొడుకే. హలో, చెప్పరా చిన్న. అంత స్ట్రిక్ట్? అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. కుదరదు, వాడిని ట్రాన్స్ఫర్ చేయిస్తే మన ఫైల్ శాశ్వతంగా క్లోజ్ చేస్తాడు. ఆ వచ్చేవాడు మన ఫైల్ ఓపెన్ చేసే అవకాశమే లేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, హీ హాస్ టు పాస్ ద ఫైల్. ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో నాణ్యత లేక ఆల్రెడీ మీ కంపెనీ బ్యాడ్ బుక్స్ లో ఉంది. ఇదేంటయ్యా, పనులు చేయించమంటే మా బొక్కలు మాకే చూపిస్తాడు. సార్, మీరు 5% అన్నారు కదా, 10% చేయండి, మొత్తం ఆయనే చూసుకుంటాడు. అదే, పని పూర్తి అవ్వాలే గానీ పర్సంటేజ్ ఏముందయ్యా? మీకు కావాల్సిన తీసుకోండి. జాయింట్ సెక్రటరీ క్రాంతివర్తన్, అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? R&B గెస్ట్ హౌస్ లో. మళ్ళీ మీ పని పూర్తి అయ్యా కలుస్తా. నమస్తే. సార్ చెప్పారు కదా, మీరు పదే పదే బాత్రూమ్ కలకుండా చూసుకుని పూచి అయింది. అకౌంట్ సెక్షన్ లో అడ్వాన్స్ తీసుకుంటాను సార్. ఉంటాను సార్. సార్ నమస్తే సార్, నా పేరు గణపతి సార్, లాబీస్ట్ని సార్, అందరూ ముద్దుగా బ్రోకర్ అంటారు సార్. జామన్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కోసం ఎంత డబ్బు ఇస్తామన్నా మీరు సంతకం పెట్టనన్నారట కదా సార్? గ్రేట్ సార్. అసలు మీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం ఈ రోజు ఇంత బ్యాలెన్స్డ్ గా ఉంది సార్. అందుకే ఓసారి షేక్ హ్యాండ్ ఇద్దామని. నీకో కను సీతాకోక, నీ పలుపును చిలకల నూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, పదులిమ్మంటూ బతిమాల ఊరోసి సార్. మన ఊరోసి సార్. అర్థమైంది సార్. వెళ్ళొస్తా సార్. నమస్తే అన్న. ఏంటన్నా? నీతో పని వచ్చిందిరా. చెప్పన్నా. ఆ సినీ స్టార్ ఊరోసి ఎవరో నీకు తెలుసా? అమ్మాయి తెలియని వాళ్ళు ఎవరుంటారన్నా ఆంధ్ర రాష్ట్రంలో? ఆ అమ్మాయితో నీకు? ఆ అమ్మాయి ఏం తీసుకుంటుంది? 2 పుల్కాలు, గ్లాస్ పళ్ళరసం. డైటింగ్ జోకా.
ఏంటి రేటా అమ్మ పెప్ప నిప్పనా అయితే మనమే ఆర్పిద్దాం ఎక్కడుంటుంది ఈ ఊళ్ళోనే ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్ లో చేస్తున్నారట ఆ అమ్మాయే హీరోయిన్ హోటల్ బంజారా హెవెన్స్ లో మకం నువ్వేం చేస్తావో నాకు తెలియదు వన్ అవర్ లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ చేయి అన్న అది కాదు అన్న ఇంకా ఫోన్ చేయలే అన్నా బాంబే ఢిల్లీ కలకత్తా చెన్నై అన్ని ఛానల్స్ ట్రై చేశానన్నా ఏ మెనూ కార్డ్ లో లేదు నువ్వు అంటే ప్రేమామణి సమిత ఉదయతార అంబరేశ్వరి ఇంకా ఎక్కడుంది అమ్మాయి హోటల్ లోనే ఉందన్నా అది వీళ్ళు హీరోలే కదా ఈశ్వర్ బండితే రే బంజారా హనుకోని ఓకే అన్న ఎరా హీరోయిన్ ఓరోస్ అంటే నీకు ఇష్టమా ఇష్టం ఏంటన్నా ప్రాణం అన్న అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్నా అబ్బా అంత ఇష్టమా చెప్పాను కదన్నా అసలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్నా సరే ఎక్కడికన్నా ఇంకెక్కడికి రా మీరు జోకులేకిందన్నా అసలు ఆ అమ్మాయి ఎక్కడా నేనెక్కడా సరే ఒకసారి ఉండు హలో వరా ఆ నేను అదే మన ఈశ్వర్ లేడు తను మన హీరోయిన్ ఓరోస్ మీద మనసు పడ్డాడట అదే అవుతుందిగా ఓకే ఓకే ఇప్పుడే అన్నా ఏమైందిరా నిజంగానే అన్నా అంటే నేను జోక్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాను అంటే అది అన్నా ఇప్పుడే నీ ముందే మాట్లాడింది కదరా అవుననుకో అన్నా కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్నా పోనీరా రూమ్ నంబర్ 333 అన్నా ఇంకా నమ్మలేకపోతున్నానన్నా వెళ్ళరా నేను చూసుకుంటాగా నా పేరు మాత్రం రా నీకు రోయ్ అలాగే అన్నా రే అది ఆ అమ్మాయి నిన్ను చూసేసరికే నువ్వు మగాడివి అనే విషయం అర్థమైపోవాలి లేకపోతే చులకనైపోతావు అర్థమైందన్నా స్నానం చేస్తుంది మన కోసమే అయిండొచ్చు అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి రాజు రెడీ అవుతున్న 10 మినిట్స్ ఆగిరా ఎక్స్క్యూజ్ మీ ఎస్ హూ ఇస్ హీ ఆ విషయం నేను అడగాలి ఐఎమ్ సారీ అతను ఎవరో నాకు తెలీదు తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు సారీ యూఆర్ మిస్టేకెన్ నేను అలాంటి దాన్ని కాదు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి ముందెళ్ళి బట్టలు మార్చుకోండి స్టేషన్ కి వెళ్దాం ప్లీజ్ గో వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్ రై హలో మేనేజర్ మే కమ్ ఇన్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు నవీన్ ఈ హోటల్ మేనేజర్ సార్ మేడం మా హోటల్ కి రెగ్యులర్ కస్టమర్ అండి ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్ ఏంటి ఆళ్లతో పాటు హోటల్ ని కూడా బుక్ చేయమంటావా
సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి నాయన్ ఉన్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తా. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. హలో రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా? 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట, పెళ్ళైంది, 2 పిల్లలు, ఒకడు 4th క్లాస్, ఇంకోటి 3rd క్లాస్. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు, హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా. నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పుకని, ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి, ఇంటికి వచ్చానా? ఓకే. అలాగే అన్నా. సరే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే అన్నా. కంగ్రాట్స్ సార్, కన్ఫర్మ్. నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటి అక్కడ? వెళ్ళ. లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరు అనుకున్నావు? పెద్ద హీరోయిన్, సినిమాకి 25 లక్షలు తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు కేసులో అరెస్ట్ అయ్యారంట కదా. అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తలదాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్ కేసులో, ఊర్వశి అరెస్ట్. ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇదొకటే ఉందా? ఇదిగో ఫైనల్ గా ఈ 100,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావు? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దానిదేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను. మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తా మేడం. కంగ్రాట్ సార్. రావయ్యా గణపతి, రా రా రా. ఫైల్తో సహా వచ్చేసావే, వెరీ గుడ్. మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్ గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం ఎంత సేపు సార్? ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా, అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు? ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ సరదాకి అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్? ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నానా?